సాధారణ పద్ధతిలో టొమాటో సాగు చేస్తే 3 నుంచి 4 నెలల్లో సగటున ఎకరాకు 8 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది. అదే తీగ రకాలను ట్రెల్లిస్ విధానంలో అంటే నిలువు పందిరి విధానంలో సాగు చేస్తే 6 నెలల పంట కాలంలో ఎకరాకు 20 టన్నుల దిగుబడి సాధించవచ్చు. 25 టన్నుల వరకు అధిక దిగుబడులు సాధించే అవకాశమూ లేకపోలేదు. అయితే మామిడి తోటలో అంతర పంటగా వేసిన గ్రాఫ్టింగ్ టొమాటో నుంచి ఎకరాకు 22 టన్నుల దిగుబడి సాధించాడా రైతు? గ్రాఫ్టింగ్ టొమాటో ఏమిటి? అంతర పంటగా ఎలా సాగు చేశారు? అంత దిగుబడి ఎలా వచ్చిందేమిటి? ఆదాయ వ్యయాల సంగతి ఏమిటి? ఇవేగా మీ సందేహాలు. ఈ సందేహాలు తీరాలంటే ఆ రైతు సాగు చేసిన తీరు చూడాల్సిందే. ఆలస్యం ఎందుకు? చూసొద్దాం, రండి మరి. మామిడి చెట్ల మధ్య బార్లు తీరిన టమాటా తీగలు, గుత్తులు గుత్తులుగా కాసిన టమాటాలు, పగడాల్లాంటి కాయలు, జోరుగా సాగుతున్న కోతలు, గుట్టలుగా పోసిన కాయల్ని వాహనానికి ఎక్కిస్తున్న ఈ దృశ్యాలన్నీ ఎక్కడవో తెలుసా? విజయనగరం జిల్లా జామి మండలం అలమండ గ్రామంలోనివి. తన మామిడి తోటలో టొమాటో, మిరపలను అంతర పంటలుగా వేసి సాగు చేస్తున్నారు రైతు లగుడు చిన వెంకట్రావు. మనం చూస్తున్న టొమాటో మంచి పంటనిచ్చింది. కాయలు దోరగా ఎంతో నిగారింపుగా ఉన్నాయి కదూ. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇది గ్రాఫ్టింగ్ టొమాటో. టొమాటోలో సాహో రకాన్ని అడవి వంగ వేరుమూలంపై అంటుకట్టించారు వెంకట్రావు. ఒరిస్సా రాష్ట్రం రాయ్పూర్లోని ఒక ప్రైవేటు నర్సరీలో అంటుకట్టించి 2.5 ఎకరాల మామిడి తోటలో మొత్తం 5000 మొక్కల్ని నాటుకున్నారు. ఆగస్టు 25న నాటుకోగా నాటిన 60 రోజులకు మొదటి కోత అందివచ్చింది. ప్రతిరోజు కోతలు చేస్తున్నారు. 2.5 ఎకరాల నుంచి ఇప్పటికీ 30 టన్నుల పంటను తీసుకోగా మరో 25 టన్నుల పంట రావచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణ టొమాటోకు భిన్నంగా గ్రాఫ్టింగ్ టొమాటో నుంచి సంవత్సరకాలం పాటు పంటను తీసుకునే అవకాశం ఉందని, అయితే వర్షాల వల్ల పంట కొంత దెబ్బతినటంతో ఫిబ్రవరి మాసాంతం లేదా మార్చి మొదటి పక్షం వరకు మాత్రమే పంట ఉంటుందని భావిస్తున్నారు. అయినప్పటికీ మంచి పంట వచ్చిందని, ధర బాగుంటే రైతుకు కలిసొస్తుందని అంటారు గతంలో ఉత్తమ రైతుగా అవార్డు పొందిన వెంకట్రావు. హుద్హుద్ తుఫానుకు దెబ్బతిన్న తోటను పునరుద్ధరించుకుని రకరకాల అంతర పంటలు సాగు చేస్తూ నష్టాలను పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాది ఇది 16 ఎకరాలు మెట్టు భూమి. 16 ఎకరాలు 100 ఇయర్స్ మామిడి తోట పడిపోయింది ఉదృతికి. మేము దీన్ని మళ్ళీ కొత్త ప్లాంటేషన్ మామిడి మొక్కలు వేసి మధ్యలో అంతర పంట కింద 10 ఎకరాలు బొప్పాయి వేసి మళ్ళీ వాటర్ మెలాను మస్కమెలా వేసాం. దానివల్ల కూడా లాభం తీసాం. ఇప్పుడు గ్రాఫ్ట్ టమాటే వేసాం. వంగ మొక్క నుంచి అంటు కట్టి టమాటే రాయపూర్ నుంచి మొక్క రప్పించాం. ఈచ్ వన్ మొక్క 15 రూపీస్. మల్చింగ్ షీట్ ద్వారా, బిందు సేద్యం ద్వారా మేము వ్యవసాయం చేస్తున్నాం. డీకంపోస్ట్ ఎరువు, జీవామృతం 13045, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్, అమోనియా, పొటాషు, అలాగే విడతలుగా బిందు సేద్యం ద్వారా ఎకరానికి 4 కేజీలు చొప్పున ఇస్తాను అంతే ఎరువు. ఫెర్టిలైజ్ మందులు కూడా ఎక్కువగా స్ప్రేయింగ్ లేకుండా, అంటే ఆల్టర్నేటివ్గా ఎరువు ఇస్తాను అన్నమాట 1/1. ఇప్పటికి 2.5 లాక్స్ మేము తీసాం. కేటు ఒక్కొక్క కేటు 550 రూపాయలు, 600 రూపాయలు అమ్మాము. ఒక్కొక్క కేటికి కనీసం 29-30 కేజీలు వస్తాయి టమాటే. ఇప్పుడు ఈ మంత్లో 400 రూపీస్ రేట్ పడ్డది. అయినా 400 రేట్ పడినా మనకేం నష్టమే లేదు. ఈ రైతులందరూ కూడా ఈ లాభసాటి వ్యవసాయం చేసుకుంటే మంచి ఆదాయం పొందొచ్చని మేము ఆశిస్తున్నాం. ఈ గ్రాఫ్ట్ టమాటాకి వేసుకుంటే బాగుంటుంది. మామూలు టమాటా వేస్తే అది ఎక్కువగా ఇల్లింగ్ రాదు. స్టార్టింగ్ వస్తుంది కానీ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఇదైతే కనీసం ఒక 3-4 నెలలు మనకి పంట బాగా పండుతుంది. జామి మండల ఉద్యానవనాధికారి అనిత గ్రాఫ్టింగ్ టొమాటో గురించి మాట్లాడుతూ, టొమాటో గ్రాఫ్ట్స్ వేస్తున్నారు,
ఇది మన కాన్షియన్స్ లెవెల్లో ఫస్ట్ టైం ఫార్మర్ ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేశారు. అంటూ విధానం ఏంటంటే, మనకి రూట్ స్టాక్ వచ్చేది వంగ, దాని మీద సాహో రకమును టమాటాని అంటుకట్టడం జరిగింది. ఇవి రాయపూర్లో తీసుకొని ఇక్కడ మొక్క ఒకటి 15 రూపాయలు కానీ అక్కడ కొని ఇక్కడ తీసుకొచ్చి నాటడం జరిగింది. ఇది వంగ టమాటా ఎందుకు ప్రిఫర్ చేశారంటే, ఇప్పుడు రెగ్యులర్గా టమాటా నారులో మనకి ఎక్కువగా తెగుళ్ళు, తర్వాత టమాటా అనేది ఎక్కువ థర్మల్ స్ట్రెస్కి గురి కావడం జరుగుతుంది. అంటే ఎక్కువ తేమని తట్టుకోలేదు, ఎక్కువ ఎండని తట్టుకోలేదు, దాని వేరు కొద్దిగా ససెప్టబుల్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేస్తూ మనకి ఏదైతే వంగబొక్క వైల్డ్ బ్రింజాల్ అంటాము, సొలానం టాటం, దీని మీద టమాటా అంటుకట్టారు. ఈ సొలానం టాటం అనే రకం ఏంటంటే, సాయిల్ బోర్న్ డిసీజెస్ కానీ థర్మల్ స్ట్రెస్ని కానీ వాటర్ స్ట్రెస్ని కానీ కొంచెం ఎక్కువగా తట్టుకోగలదు. ఎక్కడైతే వంగ మొక్క నిడివి సంవత్సరంన్నర ఉంటుందో, ఈ టమాటా కూడా మనకి దాని మీద అంటుకట్టడం వల్ల సంవత్సరంన్నర వరకు మనకి రెగ్యులర్గా పంట రావడం జరుగుతుంది. యాక్చువల్గా టమాటా మనకి 6 మంత్స్ క్రాప్, 150 to 180 డేస్ వరకు క్రాప్ వస్తుంది. గ్రాఫ్టెడ్ టొమాటో మాత్రం మనకి 1 to 1.5 ఇయర్ వరకు రెగ్యులర్ ఈల్డింగ్ రావడం జరుగుతుంది. ఇంకో సంవత్సరం వరకు ఇది కంటిన్యూస్ క్రాప్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 50% ఇంక్రీజ్ ఇన్ ఈల్డ్ మనకి ఈ క్రాప్లో కనబడుతుంది. ఫార్మర్ డ్రిప్ పెట్టి మల్చింగ్ షీట్ ద్వారా మొక్కకు కావాల్సిన ఎరువులు మెగ్నీషియం కానీ బోరాన్ కానీ తర్వాత కాల్షియం కానీ కాయ ఎదగడానికి కాయ పగలకుండా ఉండడానికి ఈ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనేవి డ్రిప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పెస్టిసైడ్స్కి వచ్చేసరికి రెసిస్టెన్స్ ఈ మొక్కలో ఎక్కువ ఉండడం వల్ల పెస్టిసైడ్స్ పురుగు మందులు కొట్టడం దీనికి చాలా తక్కువ. నీమ్ ఆయిల్, తర్వాత మనం చూసుకున్నట్లయితే బంతి మొక్కలు కూడా చుట్టూ వేస్తున్నారు. ఏదైతే పురుగు అటాక్ చేస్తుందో ఫస్ట్గా బంతి మొక్కలను అటాక్ చేయడం వల్ల దాన్ని బట్టి ఎంత పురుగు తాలూకు వాల్యూమ్ ఉందో చూసుకొని స్ప్రేయింగ్ అనేది ఫార్మర్కి రికమెండ్ చేస్తున్నాం. ఆ ప్రకారంగా ఫార్మర్ ఇక్కడ స్ప్రేయింగ్స్ చేస్తూ దిగుబడి అనేది తీసుకోవడం జరుగుతుందండి. మనకి లోకల్ మార్కెట్ సరఫరా చేస్తున్నారు. పొలాన్ని 5 సార్లు బాగా దున్నించి 3 అడుగుల వెడల్పు గల బోదెలు తయారు చేసుకున్నారు. టమాటా మొక్కలను 2 వరుసల మధ్య 5 అడుగులు, వరుసలో మొక్కల మధ్య 2.5 అడుగులు దూరం పెట్టి ఎకరాకు 2000 మొక్కలొచ్చేలా నాటుకున్నారు. డ్రిప్, మల్చింగ్, ఫెర్టిగేషన్ వంటి ఆధునిక విధానాలను అనుసరిస్తున్నారు రైతు వెంకట్రావు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 ట్రాక్టర్ల చొప్పున పశువుల ఎరువు వేసుకున్నారు. బోదెలపై ఎకరాకు 20 కిలోల యూరియా, 80 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల డిఏపి, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను అడుగున వేసుకున్నారు. నాటిన వారం రోజుల తర్వాత నుంచి డ్రిప్ ద్వారా 3 19లు, 13.045, 3 17ల ఎరువులను రోజు మార్చి రోజు ఎకరాకు 4 కిలోల చొప్పున అందిస్తూ వచ్చారు. పిందె పడ్డాక డ్రిప్ ద్వారా మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం నైట్రేట్, అమోనియం సల్ఫేట్, బోరాన్ ఎరువులను అందించారు. జీవామృతం, డీకంపోజర్ ద్రావణాలను తయారు చేసుకుని పంటపై పిచికారీ చేశారు. వరుసల మధ్యలో రోటావేటర్తో అంతరసేద్యం చేసుకున్నారు. టొమాటో తీగలను ట్రెల్లిస్ విధానం ద్వారా నిలువు పందిళ్లకు ప్రాకించారు. సాలు చివర్లలో అటూ ఇటూ వెదురువాసాలను నాటుకుని పొడవుగా జీఐ వైర్ను కట్టారు. పురికొసలను ఉపయోగించి మొక్క తీగలను వైరుకు చుడుతూ పైకి ప్రాకించారు. ఆకుముడత, రసం పీల్చే పురుగులు, ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టారు. ఈ పంట సాగులో 1 ఎకరాకు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2.5 ఎకరాలకు 55 టన్నుల దిగుబడి, అంటే ఎకరాకు 22 టన్నుల చొప్పున దిగుబడి వస్తోంది. 6 నుంచి 7 నెలల పంటకాలానికి గాను సగటున కిలోకు 15 రూపాయలు, అంటే టన్నుకు 15,000 చొప్పున లెక్కగడితే 22 టన్నుల నుంచి 330,000 రూపాయల ఆదాయం వస్తోంది. ఇప్పుడు ఖర్చులు 1 ఎకరాకు ఎంతయ్యాయో చూద్దాం. పొలం దున్నకాలకు 4,000, మొక్క 15 రూపాయల చొప్పున అంటు మొక్కల కొనుగోలుకు 30,000, పశువుల ఎరువు 8 ట్రాక్టర్లకు 12,000, రసాయన ఎరువులు 20,000, పురుగు మందులు 14,000, అంతరసేద్యం 4,000, మల్చింగ్ పేపర్కు 13,000, వెదురు బొంగులకు 6,000, జీఐ వైరు 15,200,
పురికొసలు 5,000, కోత కూలి 52,000, రవాణా 45,000 మొత్తం కలిపి 2,20,200 అవుతోంది. వచ్చిన 3,30,000 ఆదాయం నుంచి ఈ ఖర్చు తీసేస్తే నికరంగా ఎకరాకు 109,800 రూపాయలు మిగులుతోంది రైతుకి. ఇది అంతర పంటగా వేసిన పైరు నుంచి. టమాటా తీసిన తర్వాత బీర పెడతానని, ఇదే మల్చి పేపర్ను మరలా ఉపయోగిస్తానని రైతు చెబుతున్నారు. అదండి, గ్రాఫ్టింగ్ టమాటా చీడపీడలను చాలా వరకు తట్టుకోవడంతో పాటు మంచి దిగుబడినిస్తుందని ఈ పంట నిరూపిస్తోంది కదూ. అయితే అధిక వర్షాల వల్ల పంట కొంత దెబ్బతినటంతో పంటకాలం కుదించుకుపోయిందని, ఏడాది పాటు రావాల్సిన పంటను 6-7 నెలలకే తీసేయాల్సి వస్తోందన్నది ఈ రైతు అనుభవం. గ్రాఫ్టింగ్ మొక్కలకు అధునాతన సాగు విధానాలు జోడిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నది నిస్సందేహం.